వైసీపీ హయాంలో రైతులకు న్యాయం జరగలేదని టీడీపీ యువనేత నారా లోకేష్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వమే బిల్లులను చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలు చూసారని, వారి కన్నీళ్లు తుడవడమే తన లక్ష్యమని ఆయన చెప్పుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో లోకేష్ యువగడం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అన్నమేడు క్యాంప్ సైట్ నుంచి సోమవారం లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. ఊరూరా లోకేష్ కి జనం ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు, యువతులు, వృద్ధులు లోకేష్ ని చూసేందుకు తరలి వస్తున్నారు. అడుగడుగున లోకేష్ కి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఒక కుటుంబ సభ్యుళ్లా లోకేష్ వారి సమస్యలు వినయంగా వింటూ సాధ్యమైన వాటన్నింటికీ హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. వందలాది మంది జనం ఆయనతో పాటు పాదయాత్రలో అడుగులు కలుపుతూ ముందుకు సాగుతున్నారు. అన్నమేడు గ్రామంలో లోకేష్ స్థానికులు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు వ్యవసాయం చేయడం కష్టంగా మారిందని, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ కి సబ్సిడీలు ఎత్తేశారని స్థానికులు గుర్తు చేశారు. 2,000 ఎకరాల ఆయకట్టు భూములకి సాగునీరు అందించాలని కోరారు. ఇసుక అక్రమాల వల్ల తాగు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రైతు భరోసా సొమ్ము కూడా చాలా మందికి పడలేదని, అదే టీడీపీ హయాంలో ఒకే సంతకంతో 50,000 రుణాలు ఒకేసారి మాఫీ చేశారని చెప్పారు. కరెంటు బిల్లు 1 నెల ఎక్కువగా వచ్చిందని, సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారంటూ వాపోయారు. 4 ఏళ్లుగా జగన్ పాలనలో జనం నరకం అనుభవిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఇళ్లు కట్టుకున్న పేదలకు సైకో జగన్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన బకాయిలు రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు తీర్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ అంటే చివరి సంవత్సరంలో కొన్ని పేమెంట్లు పెండింగ్ పెడితే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిందా తీర్చారు. అట్లా మీరు కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు చివరి సంవత్సరంలో పేమెంట్ రానప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ పేమెంట్లు చేయాలా? కానీ చేయడు కదా తల్లి, ఈయన అందుకే కదా సైకో అని ముద్దుగా పేరు పెట్టిన. మిగతా ముఖ్యమంత్రులందరూ బకాయిలు తీర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈయన 120,000 కోట్లు బకాయిలు పెట్టాడు తల్లి. 120,000 కోట్లు మీ పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ బకాయి, ప్రమాద బీమా రావాల్సింది బకాయి, ఇలా మొత్తం పెట్టి వెళ్ళిపోతున్నాడు. సో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పెండింగ్ బిల్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. 63,000 మెజార్టీతో గెలిచిన సూళ్లూరుపేట శాసనసభ్యుడు కనీసం రైతు భరోసా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నాడని లోకేష్ గుర్తు చేశారు. జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ చెత్త పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2 ఉందని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది 20,000 రూపాయలిచ్చి రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చినట్లే అన్ని సబ్సిడీలు కొనసాగిస్తామన్నారు. పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. కోర్టు దొంగ వ్యవసాయ మంత్రిగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతులకి న్యాయం జరగలేదని ఆరోపించారు. 63,000 మెజార్టీ గెలిపించినారు ఎమ్మెల్యేని, 63 పులివెందుల గిద్దలూరు తర్వాతనే మన నియోజకవర్గం అంత మెజార్టీ వచ్చింది. కానీ ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే, తిరగాలి కదా, గడప గడప రావాలి కదా, మీ సమస్యలు పరిష్కరించాలి కదా. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, గుట్కా, కర్ణాటక మద్యం ఇప్పిస్తున్నాడు తెలుసు. అమ్మా, ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పురుగు మందుల ధరలు పెరిగినాయి, ఇత్తనాల ధరలు పెరిగినాయి, ఎరువుల ధరలు విపరీతం పెరిగినాయి, ఇంకో పక్కన లేబర్ ఛార్జ్ కూడా పెరిగింది. ఈ మూడిటి వల్ల ఈరోజు రైతులు ఏ పంట వేసినా సరైన గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు. బాబు గారు 2019 ముఖ్యమంత్రిగా దిగిన సమయంలో చూస్తే ఆంధ్ర రాష్ట్ర రైతులపైన తలసరి అప్పు 75,000 రూపాయలు తల్లి, ఇప్పుడు 250,000 రూపాయలు. రైతుల ఆత్మహత్యలు భారతదేశంలోని 3 స్థానంలో ఉన్నాం తల్లి. కౌలు రైతుల ఆత్మహత్యలు 2 స్థానంలో ఉన్నాం తల్లి. అందుకే మీ కష్టాలు తీర్చేదానికే బాబు గారు 3 నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిది ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తుంది. మొదటిది. రెండోది,
పెట్టుబడి తగ్గిస్తాం. దాని తర్వాత కూడా పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోతే గిట్టుబాటు ధర అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. అమ్మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెరుకు రైతులకు గిట్టుబాటు ధర అందించేసాం, మామిడి రైతులకు ఇచ్చాం, మిరప రైతులకు ఇచ్చాం, సుబాబు రైతులకు ఇచ్చినాం. 15 రోజులు ఒకసారి అన్ని సమీక్ష చేసే వాళ్ళం, రైతులను ఆదుకునే వాళ్ళం. జగన్ మోటార్లకి మీటర్లు పెడుతున్నాడు, రైతులు మీటర్లు పగలగొట్టండి, టీడీపీ మీకు అండగా ఉంటుందని లోకేష్ పిలుపునిచ్చారు. జగన్ పన్నులు పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు, కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు, పెట్రోల్ డీజిల్ ధరల్లో ఏపీ దేశంలోనే నంబర్1, చెత్త పన్ను ఇంటి పన్ను అంటూ బాధుడే బాధుడని లోకేష్ ఆరోపించారు. జనం కష్టాలు చూశానని వారి కన్నీళ్లు తుడవడమే తన కర్తవ్యమని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ప్రతి నెలా 3,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. ఈ పాదయాత్రలో మీ కష్టాలు చూశాం, మీ కన్నీరు తుడిచే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మన మహానాడులో మేనిఫెస్టోలో భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రకటించడం, దాంట్లో ప్రత్యేకంగా మహిళలకి చూస్తే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిన్న మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ బ్యాంక్ అకౌంట్లో ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు. రెండోది తల్లికి వందనం. ఈ పాదయాత్రలో చాలా మంది తల్లిని నన్ను కలిసి, జగన్ నాకున్న 2 బిడ్డల మధ్యలో 1 బిడ్డనే చదివించమంటున్నాడు, ఇంకో బిడ్డని ఇంట్లో పెట్టమంటున్నాడు, ఇది న్యాయమా అన్నా అని అడిగారు. అది పోవాలనే లక్ష్యంతో ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ వేయబోతుంది. అంటే ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత, 45,000 రూపాయలు. మూడోది దీపం పథకం. తల్లి గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, మేము ఇబ్బంది పడుతున్నాం, మళ్ళీ కట్టపోయలు తీసుకొచ్చి ఊదే పరిస్థితి వచ్చింది, మమ్మల్ని ఆదుకోండి అన్నా అని చెప్పారు. చాలామంది చెప్పారు. అందుకే తల్లి దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. 4వది ఆర్టీసీ ఛార్జీలు కూడా 3 సార్లు పెంచాడు తల్లి జగన్. 25 పైసలు టికెట్టు 5 రూపాయలు అయ్యేదానికి 20 సంవత్సరాలు పడితే 5 రూపాయల టికెట్ ని 15 రూపాయలు చేశాడు జగన్. 4 సంవత్సరాలు అందుకే మీ పైన భారం తగ్గించేదానికి మహిళలు ఆర్టీసీలో ఫ్రీగా తిరగగలుగుతారు. అన్నమేడు గ్రామంలో రైతులు, స్థానిక మహిళలతో పాటు విద్యార్థినులు తమ సమస్యల్ని లోకేష్ కి చెప్పుకున్నారు. జగన్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మొత్తం గందరగోళంగా తయారైందని వాపోయారు. చదువులు అర్థం కాక నాడు నేడు పేరుతో ఉన్న భవనాల్ని కూలదోయడం, హాస్టల్లో రుచించని భోజనం వంటి పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గం వేముగుంటపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం స్వర్ణముఖి నదిని ఆనుకుని ఉండడంతో వర్షాకాలంలో వరద నీరు గ్రామంలోకి వస్తోంది. ముంపు నివారణకు స్వర్ణముఖి నది పొర్లు కట్టకు మరమ్మతులు చేపట్టాలి. సూళ్లూరుపేట నియోజకవర్గం వేముగుంటపాలెం కాలువగట్టు వాసులు యువనేత లోకేష్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలువగట్టు సమీపంలో కూచువాడపాలెం పంచాయతీ పరిధిలోని స్వర్ణముఖి నదిలో ఇసుక రీచ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేముగుంటపాలెం, కాలువగట్టు, మడపాలెం, కూచువాడపాలెం, కూచువాడ, చిలమత్తూరు గ్రామాల ప్రజలు బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. దీనివల్ల నదీ తీర ప్రాంతంలో సాగునీరు, తాగునీరు ఉప్పునీరుగా మారి వ్యవసాయ భూములు బీళ్లుగా మారి వలసలకు దారితీసే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాల్ని నిలిపేయించి చెక్ డ్యాం నిర్మాణం ద్వారా మా పొలాలకు నీరందించండి అని కోరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ అండ్ కో ఇసుకపై 10,000 కోట్లు దోచుకుందని లోకేష్ గుర్తు చేశారు. అడ్డగోలుగా నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపి కర్ణాటక, తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతాం, స్వర్ణముఖి నదిపై చెక్ డ్యాం నిర్మించి తీర గ్రామాల ప్రజలకు సాగునీరు అందజేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇవాళ 138వ రోజు అన్నమేడు క్యాంప్ సైట్ నుంచి వేముగుంటపాలెం, మడపాలెం, గుణపాటిపాలెం, పెళ్లకూరు, తిమ్మారెడ్డి వాగు, వడ్డెకండ్రిగ, జంగాలపల్లె, అత్తెపూడి, ఎల్లసరి హిస్టాల్ జంక్షన్, ఈశ్వరవాక మల్లెమాల జంక్షన్, బయ్యావారి కండ్రిగ మీదుగా తాడిమేడు క్రాస్ రోడ్ వరకు యాత్ర కొనసాగింది. తాడిమేడు క్రాస్ వద్ద లోకేష్ రాత్రి బస్సు చేశారు.